హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రం 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని గ్లోబు భూమికి నమూనా పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. పురాతన ఖగోళ గ్లోబును 1492 సంవత్సరంలో ఎవరు రూపొందించారు? ఆన్సర్, మార్టిన్ బెహెమ్. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును రూపొందించారు? ఆన్సర్, జహంగీర్. భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష పొడవు 8 మిలియన్ కిలోమీటర్లు? ఆన్సర్, 965 మిలియన్ కిలోమీటర్లు. లాంగిట్యూడ్ అనేది ఏ భాషకు చెందిన పదం? ఆన్సర్, లాటిన్ భాషకు. మకర రేఖపై సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడే రోజు ఏది? ఆన్సర్, డిసెంబర్ 22. విషవత్తులు అనగా డాష్. ఆన్సర్, మార్చ్ 21, సెప్టెంబర్ 23. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే ఏర్పడేది ఏది? ఆన్సర్, చంద్రగ్రహణం. శీతాకాల అయనాంతం అనగా డాష్. ఆన్సర్, పగటి సమయం కంటే రాత్రి సమయం తక్కువగా ఉండటం. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు? ఆన్సర్, కక్ష. టకీ ఆల్దిన్ ఆధునిక గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు ఏ సంవత్సరంలో రూపొందించాడు? ఆన్సర్, 1570. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆన్సర్, లాటిన్. సూర్యగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆన్సర్, అమావాస్య. మార్చ్ 21వ తేదీన ఉత్తర దక్షిణార్ధ గోళాలలో ఉండే ఋతువులు వరుసగా? ఆన్సర్, ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి? ఆన్సర్, ఉత్తరార్ధగోళం. లాటిట్యూడ్ అనగానేమి? ఆన్సర్, వెడల్పు, మందం, పరిధి మరియు పరిమాణం. క్రింది వాటిలో సరికాని వాక్యంను గుర్తించండి. ఆన్సర్, అక్షాంశాలే మధ్యాహ్న రేఖలు. ఇది సరికాని వాక్యం.
భూమి తన చుట్టూ తాను గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ఆన్సర్ 1610 కిలోమీటర్ల వేగంతో. లాంగిట్యూడ్ అనగానేమి? ఆన్సర్ వ్యవధి, నిడివి మరియు పొడవు. భూమి తన చుట్టూ తాను తిరగటానికి పట్టే సమయం ఎంత? ఆన్సర్ 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. లీప్ సంవత్సరం అనగా ఎన్ని రోజులు? ఆన్సర్ 366 రోజులు. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఏర్పడేది ఏది? ఆన్సర్ సూర్యగ్రహణం. కర్కట రేఖపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే రోజు ఎప్పుడు? ఆన్సర్ జూన్ 21. వేసవి ఆయనాంతం అనగానేమి? ఆన్సర్ పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉండటం. విషవత్తులు అనగా డాష్. ఆన్సర్ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉండటం. చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆన్సర్ పౌర్ణమి రోజున. సెప్టెంబర్ 23 ఉత్తర దక్షిణార్ధ గోళాల్లో ఉండే ఋతువులు వరుసగా. ఆన్సర్ ఉత్తరార్ధగోళంలో శరద్ ఋతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు. ఋతువులు దేనివల్ల ఏర్పడతాయి? ఆన్సర్ భూపరిభ్రమణం వలన. లాటిట్యూడ్ అనేది ఏ భాషకు చెందిన పదం? ఆన్సర్ లాటిన్. ప్రపంచ పటాన్ని తూర్పు పడమరలుగా మడతపెట్టినప్పుడు రెండు భాగాలు ఒకే ప్రదేశానికి వస్తాయి, కనుక భూమి గుండ్రంగా ఉందని 8వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. ఆన్సర్ 15వ శతాబ్దంలో. ఈ క్రింది వాటిని పట్టణం వాటి అక్షాంశం రేఖాంశంతో జతపరచుము. ఆన్సర్ విజయవాడ 16 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి. ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం. కడప
14 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 78 డిగ్రీల తూర్పు రేఖాంశం, తిరుపతి 13 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 79 డిగ్రీల తూర్పు రేఖాంశం, విశాఖపట్నం 17 డిగ్రీల ఉత్తరాక్షాంశం నుండి 83 డిగ్రీల తూర్పు రేఖాంశం. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.